ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు స్టేట్మెంట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 బైపోల్ ఎన్నికల టైంలో ట్యాపింగ్ చేశామని భుజంగరావు చెప్పారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లినట్లు భుజంగరావు స్టేట్మెంట్ లో ఉంది. ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుండటంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు స్టేట్మెంట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 బైపోల్ ఎన్నికల టైంలో ట్యాపింగ్ చేశామని భుజంగరావు చెప్పారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లినట్లు భుజంగరావు స్టేట్మెంట్ లో ఉంది. ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుండటంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శ్రవంతి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రోజుకో సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఏఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్లో పలు సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గాను మొత్తం మీద ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదేవిధంగా ఎస్ఓటీ స్పెషల్ ఆపరేషన్ టీం అంతా కూడా పనిచేశామని ఆయన కన్ఫెషన్ రిపోర్ట్లు ఇచ్చారు. అదేవిధంగా మొత్తం మీద చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో, అదేవిధంగా బీజేపీ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి ఎవరైతే వ్యాపారులు సపోర్ట్ చేస్తున్నారో వారిపైన కూడా నిఘా పెట్టాము. అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి ప్రజా సంఘాలతో పాటుగాను, జర్నలిస్టులతో పాటుగాను, ఇతరత్ర సంబంధించినటువంటి విఐపీల పైన కూడా తమంతా ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారిపైన కూడా స్పెషల్ నిఘా పెట్టడంలో ఇటు ప్రభాకర్ రావు ఆదేశాలతోటే తామంతా కూడా ఒక టీమ్గా ఏర్పడ్డాము. అంతేకాకుండా ఇటు ఏదైనా సమాచారం వచ్చినటువంటి క్రమంలో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలతోటి, అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్సు చీఫ్గా పనిచేసినటువంటి నవీన్ చందు ఆదేశాలతోటి ఒక టీమ్గా ఏర్పడ్డాము. బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు గాను మొత్తం మీద అప్పుడున్నటువంటి మాదాపూర్ ఎస్ఓటి నారాయణతోటి కూడా మొత్తం అంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి తామంతా కూడా పనిచేశామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే అప్పుడున్న వ్యాపారులు ఎవరైతే రాజకీయ పరంగా సంబంధించి కావచ్చు, ఎవరైనా అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా, ఎవరైనా ప్రత్యర్థులుగా ఉన్నా వారి వ్యాపార లావాదేవీలపైన ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఓ రియల్ ఎస్టేట్కి చెందినటువంటి శ్రీధర్రావును వేధించి ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనే విధంగా కూడా తామంతా పనిచేశామంటూ ఇటు భుజంగరావు ఆయన కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒక 2 సంబంధించినటువంటి అంటే ప్రైవేట్ కార్పొరేట్ సంబంధించినటువంటి హాస్పిటల్ త్రూ ద్వారా కూడా ఈ డబ్బునంతా కూడా సేకరించడము, అక్కడికి తరలించే వ్యవహారంలో తామంతా కూడా మొత్తం మీద పైన ఉన్నటువంటి ఆదేశాల మేరకే పనిచేశాము. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా వారందరినీ కూడా స్నాప్చాట్ ద్వారా కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క లొకేషన్లను కూడా గుర్తించడం జరిగిందని ఇటు భుజంగరావు సెన్సేషనల్గా ఆయన కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే అప్పుడున్న ప్రభుత్వానికి అంటే బైపోల్ ఎలక్షన్ సంబంధించి చూసినట్టయితే మునుగోడు కావచ్చు, హుజూరాబాద్కు సంబంధించినటువంటి కావచ్చు, ఇలాంటి 3 బైపోల్ ఎలక్షన్లలో కూడా మొత్తం మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరైతే ఆర్థిక సహాయం చేస్తున్నారో వారిపైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ముఖ్యంగా చూసినట్టయితే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వ్యవహారాలపైన ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సమాచారం తెలుసుకొని అప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందేలాగా కూడా తామంతా కూడా ట్యాపింగ్ చేస్తూ ఆ సమాచారాన్ని బీఆర్ఎస్ అధినేతకు తెలపడంలో తామంతా కూడా ముఖ్యంగా ఈ పాత్ర వహించాం. కానీ తమకు ఉన్నటువంటి విధులు అన్నీ కూడా నిర్వర్తించడం, అంటే తమకు ఇచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ కావచ్చు, స్పెషల్ ఆపరేషన్ టీంలకు సంబంధించి విధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా మార్చి ఆ తర్వాత కేసీఆర్ ఆదేశాలకు మేరకే తామంతా పనిచేశామని ఇటు భుజంగరావు అడిషనల్ ఎస్పీ తన కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరుగుతున్నటువంటి క్రమంలోనే 2023లో రాధాకిషన్ రావును ఎలక్షన్ కమిషన్
తప్పించడంతో తామంతా కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డాం. అంటే మొత్తం ఈ టాస్క్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఎలా నిర్వర్తించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో మాత్రము టాస్క్ ఫోర్స్ అదేవిధంగా ఎస్ఓటీ సిబ్బంది అంతా కూడా చాలా వరకు తర్జన భర్జన అయ్యి అప్పుడు ఉన్నటువంటి ఈ హార్డ్ డిస్కులు కావచ్చు సమాచారం అంతా కూడా దీన్ని పూర్తిగా ధ్వంసం చేస్తేనే తప్ప మరో మార్గం లేదంటూ కూడా తామంతా భావించాము. మొత్తం మీద గత కొన్ని ఏళ్ల నుంచి కూడా చూసినట్టయితే మావోయిస్టులు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అంతా కూడా మొత్తం ఈ ఎస్ఐబి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ సమాచారం చాలా కీలకమైనది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఇదే హార్డ్ డిస్కులు అదేవిధంగా ఈ సర్వర్ రూమ్లో ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తే కానీ తమని తాము రక్షించుకోలేమనే డైలమాలో పడ్డాము. కాబట్టి ఆ సమాచారాన్ని అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేసేందుకు గాను ఒక కుట్రకు పాల్పడ్డాము. ఈ వ్యవహారాన్ని ప్రణీత్రావుకు అప్పజెప్పడంతో అప్పుడు ఉన్నటువంటి బేగంపేటలో ఉన్నటువంటి ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా ధ్వంసం చేశామంటూ కూడా ఇటు భుజంగరావు చెప్పడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే కామారెడ్డిలో జరిగినటువంటి కేఎంఆర్ అనే ఒక గ్రూప్ను ఏర్పాటు చేసి ప్రత్యర్థి పార్టీలైనటువంటి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ చెందినటువంటి నాయకుల వ్యవహారాలు వారి యొక్క కదలికలపైన కూడా ప్రత్యేకంగా కేఎంఆర్ అనే గ్రూప్ను తయారు చేసి వాట్సాప్ ద్వారా కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలను ఆపరేషన్ నిర్వహించడంలో చాలా వరకు తామంతా కూడా ఒక జట్టు కట్టి పనిచేశామని ఇటు భుజంగరావు తన కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చూసినట్టయితే ఇక మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని భావించినటువంటి క్రమంలో మొత్తానికి తమ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలు కావచ్చు అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే తామంతా కూడా పనిచేశాము. ఎందుకంటే ఆక్లరీకి సంబంధించినటువంటి పోస్టులు ఇవ్వడము అదేవిధంగా రాధాకిషన్ రావు కూడా చెప్పడం జరిగింది తన పోస్ట్ను రెండుసార్లు కూడా ఎక్స్టెండ్ చేయడంతో కూడా తామంతా కేసీఆర్తో ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకోలేకపోయాము. అంతేకాకుండా అంతకంటే మించి తాము ఇంకా ఏం చెప్పలేకపోతున్నామని కూడా ఇటు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్. అదేవిధంగా రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ బృందంలో పనిచేసినటువంటి ప్రణీత్ రావు కావచ్చు అదేవిధంగా తిరుపతి అన్న భుజంగరావులు మాత్రము ఈ కస్టడీలకు సంబంధించిన వ్యవహారాలలో చాలా వరకు సెన్సేషనల్ విషయాలను వాళ్ళు కన్ఫెషన్ రిపోర్ట్లో ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగానే తామంతా కూడా ఈ ట్యాపింగ్లకు పాల్పడ్డామంటూ కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేత అయినటువంటి రేవంత్ రెడ్డితో పాటుగాను ఆయన సోదరుడైనటువంటి కొండల రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలు కదలికలపైన ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళాము. కానీ ఇక 2023లో రాధాకిషన్ రావును ఎలక్షన్ కమిషన్ తప్పించడంతో మొత్తం మీద ఈ ఎస్ఐబి ఆపరేషన్ కావచ్చు అదేవిధంగా ఎస్ఓటికి సంబంధించిన ఆపరేషన్స్ని ముందుకు తీసుకుపోవడంలో తామంతా చాలా వరకు తర్జన భర్జన పడి అప్పుడు ఉన్నటువంటి సమాచారాన్ని అంతా ధ్వంసం చేశామని కూడా నేరంగీకారంలో తెలపడం జరిగింది. శ్రవంతి. రైట్ ధనరాజ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.